కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నున్న పార్క్ ఆవరణంలో తైక్వాండో శిక్షణ శిబిరాన్ని డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించి తైక్వాండో కోచ్లకు ట్రాక్ షూట్, వెయింగ్ మిషన్, తైక్వాండో కోట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో బాలబాలికలకు శిక్షణ ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. దేశం మొత్తం అన్ని విద్యా సంస్థల్లో మహిళలకు బాలికలకు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పించాలని అన్నారు. ఇందుకోసం ప్రతి విద్యా సంస్థలో వ్యాయామ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఓ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోగల విశ్వాసం మార్షల్ ఆర్ట్స్ వల్లే వస్తుందని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ధ్యానం, ప్రాణాయామం, వ్యాయామం ఉంటుందని, దీనివల్ల విద్యార్థులకు ధైర్యం వస్తుందని అన్నారు. చిన్నపిల్లలే దేశ సంపద అని వారికి చిన్నతనం నుంచే క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఇతర దేశాల్లో క్రమశిక్షణ లేనందునే యుద్ధాలు వస్తున్నాయని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. చిన్నారులు సెల్ ఫోన్కు అంకితం అవుతున్నారని, వారిని సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలని అన్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు సైతం వస్తున్నాయని అన్నారు. విద్యార్థులను వివిధ క్రీడల్లో పాల్గొనేలా చేయడం వల్ల వారిని చెడు అలవాట్ల నుంచి రక్షించవచ్చని డాక్టర్ తెలిపారు. చిన్నారులు ఉన్నతంగా ఉంటే దేశం ఎంతో బాగుంటుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మన దేశ సంపద అంటే ఏంటి? చిన్నపిల్లలే మన దేశ సంపద, నో డౌట్. రిసోర్సెస్ అన్నీ ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం క్రమశిక్షణ గల పౌరులు లేకపోతే, ఇప్పుడు మనం చాలా కంట్రీస్ చూస్తున్నాము, అక్కడ వార్ జరుగుతూ ఉంది. వార్ జరుగుతున్నదంటే ఏమి? వాళ్ళ మైండ్ చెడిపోయిందని. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండడము, అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ధనం ఉంది, అన్ని పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి రిసోర్సెస్, కానీ వాళ్ళ మైండ్ బాగాలేదు. మైండ్ చెడిపోవడానికి కారణం ఏమి? క్రమశిక్షణ లేకపోవడము. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. అదే కాకుండా చిన్న పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ అడిక్షన్ చాలా ఎక్కువైపోయింది, స్మార్ట్ ఫోన్ అడిక్షన్. దానివల్ల ఊబకాయం అనేది, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోతున్నది. ప్లస్ ఈ వ్యూయింగ్ టైం కూడా, వీడియో వ్యూయింగ్ టైమ్స్ అవన్నీ కూడా ఎక్కువైపోయి కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది, అటెన్షన్ స్పాన్ దెబ్బతినే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్